పిల్లి గుడ్డిదైతే ఎలుక తోకెత్తి డ్యాన్ చేసిందట అన్న సామెత అన్నవరం దేవస్థానం ఉన్నతాధికారులు సిబ్బందికి సరిగ్గా సరిపోతుంది అన్నవరం ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతామూర్తులకు చేయాల్సిన నివేదనను గాలికొదిలేశారు మహాశివరాత్రి సందర్భంగానూ నివేదన లేకుండానే రాత్రి తొమ్మిది గంటలకు ఆలయాలు మూసివేయడంతో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహాశివరాత్రి రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో అపచారం జరిగింది ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు మధ్యాహ్నం నివేదన పెట్టకుండా రాత్రి పన్నెండు గంటలకు మహా నివేదన చేస్తారు ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్లకు రాత్రి పన్నెండు గంటల వరకు మహాన్యాసక పూర్వక అభిషేకాలు నిర్వహిస్తారు ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు కానీ ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది రాత్రి పన్నెండు గంటల తర్వాత నివేదన సమర్పించి ఆలయాన్ని మూసివేస్తారు మిగిలిన ఉపాలయాలన్నింటిలోనూ ఈ విధంగానే చేస్తారు సత్యదేవుడి ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు అయితే ఈ శివరాత్రికి ఉపాలయాల్లో పనిచేసే అర్చకులు నియమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు నివేదన లేకుండానే ఉపాలయాలన్నీ మూసేశారు కనకదుర్గ ఆలయ అర్చకులు మాత్రం నిబంధనలకు అనుగుణంగానే ఆలయాన్ని తెరిచి భక్తులు రాకుండా గేట్లకు తాళాలు వేశారు ఈ విధంగా లోపల ఆలయ ద్వారాలు తెరిచి బయట గ్రిల్ గేట్లకు తాళాలు వేయాలి రాత్రి పన్నెండు గంటలకు దేవతామూర్తులకు నివేదన సమర్పించిన తర్వాత ఆలయాలను పూర్తిగా మూసేయాలి అలా కాకుండా నివేదన సమర్పించకుండానే రాత్రి తొమ్మిది గంటలకు అన్ని ఆలయాలను మూసి ఇళ్లకు వెళ్ళిపోయారు వనదుర్గా రామాలయం అర్చకులు దేవస్థానం చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల భక్తులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు